డబ్బుల వ్యవహారం, మహిళను హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా చేసిన కిరాతకుడు, మొండం లేని తల కేసులో పోలీసులు కీలక పురోగతి, మలక్పేట్ పరిధిలో తల లేని మహిళ హత్య కేసు దర్యాప్తుల్లో పోలీసులు పురోగతి సాధించారు. తీగలగూడ వద్ద మొండం లేని తల కేసులో మృతురాలు కేర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్సు అనురాధగా గుర్తించారు. అనురాధ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు బంధువులు వెల్లడించారు. నగదు లావాదేవీల విషయంలోనే హత్యకు గురైనట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలని శరీరాన్ని ముక్కలుగా చేసిన హంతకుడు ఫ్రిడ్జ్లో దాచాడు. చైతన్యపురిలోని హంతకుడు చంద్రమోహన్ ఇంటిలో దాచిపెట్టిన శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీమ్ సిబ్బంది ఆధారాలు సేకరించారు.